ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాడిసిట్టి రాజా కరోనా నుండి కోలుకొని అతి తొందరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజల మధ్యకు రావాలని తుని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో వివిధ మతాల దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గ ఎమ్మెల్యే దాడిసిట్టి రాజా గత 3 రోజుల క్రితం కరోనా బారిన పడడంతో వైజాగ్ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితులపై అభిమానులు వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం చేస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఎప్పుడు ప్రజల మధ్య ఉంటూ ప్రజా సంక్షేమం కోసం పోరాడుతున్న నాయకుడు కరోనా బారిన పడటం ఆందోళన కలగజేస్తుందని ఆవేదన చెందుతున్నారు. తమ నాయకుడు సకాలంలో సంపూర్ణ ఆరోగ్యంతో రావాలని వినాయక దేవాలయం మసీదు చర్చి ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే కరోనా మహమ్మారి ఉందో ఈ కరోనా మహమ్మారి వచ్చిందకి నుంచి గత 5-6 నెలలుగా పౌర శాసనసభ్యులు తుని పట్టణానికి తుని నియోజకవర్గానికి తన అమూల్యమైన సేవలు అందించి ఎవరు ఏ కష్టంలో ఉన్నా కూడా ఆయన స్వయంగా వెళ్ళి పర్యవేక్షించి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కొన్నంత భరోసా కల్పించి వాళ్ళందరిలోనే ధైర్యం నింపడం జరిగింది. ఈ రోజుకి కూడా మిచ్చి అన్నదానం కంటిన్యూ అవుతూనే ఉంది. పేదలందరికీ భోజనం పంపిణీ అన్నది ఈ రోజుకి కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. కాకపోతే దురదృష్టప్రకారం ఇవాళ 3 రోజుల క్రితం ఆయన కరోనా పాజిటివ్ రావడంతో ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో ఐసోలేషన్లో ఉన్నారు. మా నాయకుడు దాడిసి రాజా గారికి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని మనస్ఫూర్తిగా ఆ స్థానిక సిద్ధాంత ఎదుర్కొంటూ ఉన్న మా మార్గదర్శక పరిధిలో ఉన్న వినాయకుడు ఆలయంలో అది కాక ముస్లిం వీధిలో ఉన్న దర్గాలో హైవేలో ఉన్న సక్క సాల్మన్ రాజు గారి చర్చిలో పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థించడం జరుగుతుంది. మా నాయకుడు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని చెప్పి ఇవాళ ఇక్కడ కార్యక్రమం చేపట్టడం మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎన్ని మంది దగ్గర